మంచి చేశానని తనకు ఓటు వెయ్యమని అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు సీఎం వైఎస్ జగన్. ఏం చేయని చంద్రబాబు మరోసారి కొత్త వాగ్దానాల గారడితో ప్రజల ముందుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల యుద్ధం అబద్ధానికి నిజానికి, మోసానికి విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ మార్క్ పాలన కనిపిస్తుందని చెప్పారు. అక్కడ చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ లేదన్నారు. ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోనూ, ప్రతి సోదరుడిలోనూ, ప్రతి స్నేహితుడిలోనూ, ప్రతి అవ్వలోను, ప్రతి తాతలోను, మీ అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది వాళ్లకు. ఇలా ఇంటింటికి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే 2014లో ఎన్నికల ప్రణాళికలు చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికల ప్రణాళికలో 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తాము అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 0 వడ్డీని, పొదుపు సంఘాలకు సంబంధించిన 0 వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇళ్ల పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా, ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది? మరి ఏ పొలం లేక వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది? చంద్రబాబు మార్క్, చంద్రబాబు నాయుడు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు, మీ బిడ్డ TV5ను నమ్ముకోలేదు, మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి, ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను, ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతనను అడగండి. స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని, కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం 100 మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా
స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి.